హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ చూపిస్తాను బీట్రూట్ అంటే అస్సలు ఇష్టపడని వాళ్లకు ఇలా ఎగ్ కాంబినేషన్లో ఈ ఫ్రైని ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోండి అండ్ మీకు ఎగ్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక ఐదు ఎగ్స్ దాకా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ బుర్జీలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఈ ఎగ్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఎగ్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా అచ్చంగా ఎగ్ బుర్జీలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసి ఇందులో మరొక స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర వేసి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగానే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని యాడ్ చేస్తున్నాను నేను ఒక రెండు పెద్ద సైజు ఉన్న బీట్రూట్ని తీసుకున్నాను చూసారు కదా ఇలా కాస్త చిన్న ముక్కలుగా ఉన్నట్లుగా కట్ చేసుకోండి బీట్రూట్ని అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బీట్రూట్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని రుచికి తగ్గట్లుగా ముందుగానే ఉప్పు యాడ్ చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా కాస్త ఉప్పు కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ బీట్రూట్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతుంది సో ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ బీట్రూట్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ చూసారు కదా బీట్రూట్ చాలా వరకు ఫ్రై అయిపోయింది మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతుంది బీట్రూట్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కాస్త ముక్క ఉడికేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బీట్రూట్ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాతే ఎగ్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక వన్ స్పూను కారం వేసుకున్నాను వెల్లుల్లి కారం అండ్ రుచి చూసి ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఈ మసాలాలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్న చపాతీలో తీసుకున్న చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా బీట్రూట్ ఎగ్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్లకు ఇలా ఎగ్ కాంబినేషన్లో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ బీట్రూట్ ఎగ్ ఫ్రై మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్